సుదీర్ఘకాలం నడిచిన వాదోపవాదాల మధ్య ప్రొఫెసర్ సాయిబాబాను ముంబై హైకోర్టు నాగపూర్ బెంచ్ నిర్దోషిగా విడుదల చేసింది. ఇన్నేళ్లు సాయిబాబా జైలులోనే ఎలా గడిపారు అనేది ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తోంది. తాజా కోర్టు తీర్పు తర్వాత ఉపా చట్టం దుర్వినియోగం పాలవుతుందా అనే సరికొత్త వాదన తెరపైకొచ్చింది. ఎనిమిదేళ్ల తరువాత 2024 మార్చి 5న బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ సాయిబాబా కేసులో సంచలన తీర్పు వెలువరించింది. మావోయిస్టుల లింక్ కేసులో సాయిబాబాతో పాటు మరో 5 నిర్దోషులుగా ప్రకటించింది. తమను దోషులుగా ప్రకటిస్తూ 2017 గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సాయిబాబా ఇతరులు చేసిన అప్పీల్పై కోర్టు ఈ తీర్పు వెలువరించింది. అక్టోబర్ 14, 2022 వికలాంగ ప్రొఫెసర్ను నిర్దోషిగా విడుదల చేసిన హైకోర్టు మునుపటి బెంచ్ కూడా సాయిబాబా చేసిన అప్పీల్ను మళ్లీ విచారించింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు 2022 నాటి నిర్దోషి ఉత్తర్వులను పక్కనపెట్టి తాజా విచారణ కోసం ఈ అంశాన్ని హైకోర్టుకు తిరిగి పంపగా తాజాగా ఈ తీర్పు వెలువడింది. నిందితులపై కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని నాగ్పూర్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్ఏ మేనేజర్స్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినప్పటికీ గడ్చిరోలి సెషన్స్ కోర్టులో విచారణ జరగటం న్యాయ వైఫల్యానికి దారితీసిందని బెంచ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. నిందితులందరినీ ప్రాసిక్యూట్ చేయటం కోసం ఓ చెల్లని అనుమతి కారణమైందని, ఈడీ ప్రాసిక్యూషన్ కేసు విఫలమైందని ధర్మాసనం పేర్కొంది. ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని పేర్కొన్న బెంచ్ నిందితులపై చట్టపరమైన నేరారోపణ అంశాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది. ట్రయల్ కోర్టు తీర్పు చట్టం చేతిలో స్థిరమైంది కాదని చెప్పిన బెంచ్ అప్పీళ్లను అనుమతిస్తామని తెలిపింది. దోషపూరిత తీర్పును పక్కన పెడుతున్నామంటూ ధర్మాసనం గత తీర్పును కొట్టివేసింది. నిందితులందరూ నిర్దోషులని ధర్మాసనం పేర్కొంది. వాస్తవానికి సాయిబాబా కేసులో మొదటి నుండి మానవీయ కోణం కూడా కీలకంగా మారింది. అయితే ఏ కోర్టు ఇక్కడ మానవీయ కోణాన్ని పెద్దగా ప్రస్తావించలేదు. కానీ ఈ కేసులు గత తీర్పులు వెలువరించిన న్యాయస్థానాలు మానవీయ విలువల్ని గుర్తించలేదనే విమర్శలను ఎదుర్కొన్నాయి. వైద్య పరిభాషలో సాయిబాబాకు 90% వైకల్యముందనేది స్పష్టమైనప్పటికీ వాటిని సుప్రీంకోర్టు సైతం పక్కన పెట్టింది. ఆయన్ను మహారాష్ట్రలోని నాగ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్న అండా సెల్లో ఏకాంత చెరలో నిర్బంధించారు. 2014 నుంచి జైల్లోనే ఉన్న ఆయన అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినటం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలున్న సాయిబాబాను హింసిస్తున్నారంటూ నిరసనలు వెల్లువెత్తాయి. మరోవైపు ఆయనకు హృద్రోగ సమస్యలున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు పదే పదే కోర్టుకు వినతులు సమర్పించారు. కొంతకాలం కిందటి వరకు ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు విరసం నేత వరవరరావు ఆరోగ్య విషయంలో వారి బంధువులు, అభిమానుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ప్రభుత్వం వారికి జైళ్లు సరైన వైద్య సదుపాయాలు కల్పించడం లేదని, కరోనా వైరస్ పేరుతో చంపేయటానికి కుట్ర చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే వారి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లున్నాయని ప్రభుత్వం చెప్పింది. కేసుల్లో తీవ్రత దృష్ట్యా వయస్సు, అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వకూడదని న్యాయస్థానాల్లో వాదిస్తూ వచ్చింది. తనకు తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయని, క్యాన్సర్తో బాధపడుతున్న తన తల్లిని చూడాలంటూ సాయిబాబా పెరోల్ కోసం పిటిషన్ వేయగా 2020 మేలు బాంబే హైకోర్టు దాన్ని తోసిపుచ్చింది. ప్రొఫెసర్ సాయిబాబా తన ఆరోగ్యం రీత్యా బెయిలివ్వాలని గతంలో కూడా కోరినప్పుడు ఆయనపై మోపిన ఆరోపణల దృష్ట్యా వికలాంగుడనే కారుణ్య కారణాలతో బెయిల్ ఇవ్వలేమని అప్పట్లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఇప్పుడు ఆయన నిర్దోషి అని కోర్టు తేల్చింది. మరి ఆయన 10 అనుభవించిన శారీరక, మానసిక వేదనకు న్యాయస్థానాలు ఏం సంజాయిషిస్తాయి? కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది మనసులో ఉన్న మాట ఇది. ఈరోజు నాగ్పూర్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ మేము అందరం సంతోషిస్తున్నాం. మా కుటుంబ సభ్యులు కానీ మిగిలిన కానీ ఆల్మోస్ట్ సాయిబాబా జైల్లో మార్చి వస్తే, ఈ మార్చి ఇదే నెల 10 సంవత్సరాలు అయిపోయిందండి. 10 సంవత్సరాలని ఆల్మోస్ట్ అక్రమంగా జైల్లో ఉన్నట్టే అయింది ఆయనకి.
అయితే ఆయన హెల్త్ కూడా అంత మంచిగా ఉండదు. ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, హెల్త్ బాగలేదు, ఆయనకి చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలతో పాటు 10 సంవత్సరాలు దీర్ఘకాలంగా ఒక అండాశయంలో ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. సాయిబాబాకు జైల్లో కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని, ఒకానొక సమయంలో ఆయన నిరాహార దీక్ష కూడా చేసినట్టు వార్తలొచ్చాయి. గతంలో సాయిబాబా భార్య ఏఎస్ వసంతకుమారి 2020లో దీనిపై నాగ్పూర్ జైల్ సూపరింటెండెంట్ కు ఒక లేఖ కూడా రాశారు. ఆ ఏడాది అక్టోబర్ 21 నుంచి సాయిబాబా నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన సందర్భంగా కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. కొన్ని నెలలుగా ఆయనకు మందులివ్వటం లేదని, వైద్యులు సూచించినట్లుగా ఎలాంటి సహాయకులను నియమించలేదని ఆమె ఆ లేఖలో ఆరోపించారు. సాయిబాబా వాళ్ళ భార్య వసంత వాళ్ళు ములాఖాత్ అయ్యారండి. దాంట్లో వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఆయనకు హెల్త్ బాగాలే, ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగోవడంతో పాటు అంటే అంతకుముందు ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైనాయి. ఇప్పుడు ఆయనకి సరైన వైద్య సదుపాయాలు కూడా లేవు, ట్యాబ్లెట్స్ కూడా అందట్లేదు. ఏమన్నా ఉంటే మేము ఇక్కడ నుంచి ఆయనకి ఇచ్చి పంపించేవి లేదా మా లాయర్లు అడ్వకేట్ల ద్వారా ఆయనకి అందే ఉన్నాయి. కానీ జైలు అథారిటీ నుంచి వైద్య సహాయం సదుపాయాలు లేవు, ఉన్నా అంతంత మాత్రమే అది. ఈ పరిస్థితుల మధ్య ప్రొఫెసర్ సాయిబాబాకు వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని కమిటీ ఫర్ ద డిఫెన్స్ అండ్ రిలీజ్ ఫర్ డాక్టర్ జిఎన్ సాయిబాబా అనే కమిటీ చైర్మన్ అయిన ప్రొఫెసర్ హరగోపాల్ కూడా అప్పట్లో జైల్ సూపరింటెండెంట్ కు లేఖ రాశారు. జైల్ అనేది ఖైదీల్లో పరివర్తన తీసుకురావటానికి, అంతేకాని వారిని శిక్షించటానికి కాదు. సాయిబాబా డిమాండ్లను పరిష్కరించాలని మేం కోరుతున్నామంటూ హరగోపాల్ లేఖలో పేర్కొన్నారు. ఇక సాయిబాబాపై మోపిన ఉప కేసును రద్దు చేయాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, డిఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సిపి ఎమ్మెల్యే సుప్రియా సూలే, మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, విద్యావేత్తలు గతంలో డిమాండ్ చేశారు. పౌర హక్కులు, ప్రజాస్వామ్యం, సమాఖ్య స్ఫూర్తిపై ప్రభుత్వం చేస్తోన్న దాడులకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలి అని హేమంత్ సోరెన్ అప్పట్లో వ్యాఖ్యానించారు. అయితే సాయిబాబా కేసు విషయంలో ఉపా చట్టం దుర్వినియోగం అవుతోందంటూ కొన్ని వాదనలు కూడా బయటకొచ్చాయి. ఇటీవల ప్రొఫెసర్ హరగోపాల్పై ఉపా చట్టం కింద కేసు నమోదైంది. మొత్తం 152 మందిపై కూడా అభియోగాలు దాఖలయ్యాయి. ఈ ఎఫ్ఐఆర్పై ప్రొఫెసర్ హరగోపాల్ ఘాటుగా స్పందించారు. ఇలాంటి సెక్షన్ కింద కేసులు నమోదు చేయటం ద్వారా పోలీసులు ఉద్దేశపూర్వకంగా యుఏపీఏని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. అయితే ఉపా చట్టం కింద పోలీసులకు అపరిమిత అధికారాలొచ్చాయి. ఏదో ఒక కారణం చూపిస్తూ ప్రభుత్వాలను వ్యతిరేకించే వ్యక్తుల మీద ఉపా చట్టం ప్రకారం కేసులు పెట్టి వాళ్లను జైల్లో ఉంచే పరిస్థితి ఎక్కువగా ఉందనే విమర్శ వినిపిస్తోంది. ఉపా చట్టంలో ట్రైలీ ఒక శిక్షలా తయారైందనే సందేహాలను మేధావులు వ్యక్తం చేస్తున్నారు. రాజద్రోహ చట్టంలో భాగంగా ఐపీసీ సెక్షన్ 124A నిబంధనపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలని గతంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణతో కూడిన బెంచ్ కీలక ఆదేశాలిచ్చింది. కాగా నేర దర్యాప్తు, విచారణ ప్రక్రియ అనే పేరుతో ఏళ్ల తరబడి జైల్లో ఉంచటం శిక్ష కంటే పెద్ద హింస అని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సందర్భంగా న్యాయస్థానాలు కూడా తమ వ్యాఖ్యానాలను మార్చుకోవాల్సిన అవసరాన్ని మేధావులు గుర్తు చేస్తున్నారు.